हाय स्टूडेंट्स अंदर की नमस्कार मन आरो तरगति तेलुगु पाठ्यपुस्तक व्याकरण अंशाल गुरिंची तेलुसुकुंदाम मन तेलुगु वर्णमालनु विविध रकालुगा विभजिंचारु ముఖ్యంగా తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి అవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలని మూడు విధాలు ఆ నుంచి అవ వరకు ఉండే అక్షరాలను అచ్చులని కా నుంచి హా వరకు ఉండే అక్షరాలను హల్లులని విభజించారు మరి సున్నా అరసున్నా విసర్గలను ఉభయాక్షరాలుగా విభజించారు ఈ అచ్చులు వచ్చి 16 ఉన్నాయి హల్లులు 37 ఉభయాక్షరాలు 3 ఉండే మొత్తం అక్షరాలు 56 అక్షరాలు అవుతాయి హల్లుల విభాగం కా నుంచి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు అవి కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము కా నుంచి న్యా వరకు గల అక్షరాలను కవర్గము అంటారు చా నుంచి ఇన్ని వరకు ఉండే అక్షరాలను చవర్గమని అంటారు టా నుంచి అనా వరకు ఉండే అక్షరాలను టవర్గమని అంటారు తా నుంచి నా వరకు ఉండే అక్షరాలను తవర్గమని అంటారు పా నుంచి మా వరకు ఉండే అక్షరాలను పవర్గమని పిలుస్తారు కఠినంగా పలికే అక్షరాలను పరుసాలు అని అంటారు ఉదాహరణకి క చ ట త ప అనే అక్షరాలు రెండు తేలికగా పలికే అక్షరాలను సరళాలని అంటారు ఉదాహరణకి గజడ దబ మూడు వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్తులు అని అంటారు ఉదాహరణకి ఖ ఘ ఛ జ ఠ ఢ థ ధ ఫ భ మొదలైనవి నాలుగవది ముక్కు సాయంతో పలికే అక్షరాలను అనునాసికాలని అంటారు ఇవి వర్గ పంచమాక్షరాలై ఉంటాయి ఉదాహరణకి ణ్య ఇణి అన న మా ఐదవది అంగిలి సాయంతో పలికే అక్షరాలను అంతస్థాలు అని అంటారు ఉదాహరణకి యా రా బండిరా లా లా వా మొదలైనటువంటి అక్షరాలు ఆరవది గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలను ఊస్మాలు అని అంటారు ఉదాహరణకి శ శ స హ ఏడవది పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులని స్థిరాలు అని అంటారు ఎనిమిదవది కా నుంచి మా వరకు గల హల్లులను స్పర్శాలు అని అంటారు తర్వాత వర్ణోత్పత్తి స్థానాలు కంఠం నుంచి పుట్టే అక్షరాలను కంఠ్యాలు అని అంటారు ఉదాహరణకి ఆ ఆ ఖ ఖ గ ఘ ణ్య హ విసర్గ మొదలైనటువంటి అక్షరాలు రెండవది తాలువు భాగములో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అని అంటారు ఉదాహరణకి ఈ ఈ చ చ జ ఝ యా శ మొదలైనవి మూడవది నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అని అంటారు ఉదాహరణకి రు రు ట ఠ డ ఢ అన ర స మొదలైనటువంటివి నాలుగవది దంతాల సాయంతో పలికే అక్షరాలను దంత్యాలు అని అంటారు ఉదాహరణకి లు లు చ జ త థ ద ధ న ల స మొదలైనవి ఐదవది పెదవి సాయంతో పలికే అక్షరాలను ఓష్ఠ్యాలు అని అంటారు ఉదాహరణకి ఉ ఉ ప ఫ బ భ మ మొదలైనవి ఆరవది ఏ ఏ ఐ కంఠతాళవ్యాలు ఊ ఊ ఔ కంఠోష్ట్యాలు వా దంతోష్ట్యము అని వివిధ రకాలుగా మన తెలుగు వర్ణమాలలోని అక్షరాలను విభజించినారు ఇప్పుడు ఖాళీలను పూరించండి
ఒకటోది నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణము. రెండు పేరుకు బదులుగా వాడేది సర్వనామము. మూడు పనిని తెలిపే మాటను ఏమంటారు క్రియ. నాలుగవది లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము. ఐదు పేరును తెలిపే పదము నామవాచకము. క్రింది ప్రత్యయాలను విభక్తులను తెలుసుకుందాం. డుమువులు ఇది వచ్చి ప్రథమ విభక్తికి సంబంధించినది. తర్వాత నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇది ద్వితీయ విభక్తి. చేతంచేన్ తోడంతోన్ ఇది తృతీయ విభక్తికి చెందినది. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమీ విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విధంగా మనకు విభక్తులకు ప్రత్యయాలు ఉన్నాయి. ఇప్పుడు సామాన్య వాక్యం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యము అంటారు. ఉదాహరణకి సురేష్ గుడికి వెళ్ళాడు, మేరీ పుస్తకము తీసింది, చందు కలం పట్టుకున్నాడు. సంశ్లిష్ట వాక్యము ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి చివరకు ఒక సమాపక్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణకి పద్మ నిద్ర లేచింది, పద్మ స్నానం చేసింది, పద్మ బడికి వెళ్ళింది. ఈ మూడు వాక్యాలు సామాన్య వాక్యానికి సంబంధించినవి. ఈ మూడింటిని సంశ్లిష్ట వాక్యంగా రాస్తే ఈ విధంగా ఉంటుంది. పద్మ నిద్రలేచి స్నానము చేసి బడికి వెళ్ళింది. ఈ విధంగా మూడు వాక్యాలను ఒకే వాక్యంగా సంశ్లిష్ట వాక్యంగా రాసి చెప్పవచ్చు. కింది ఖాళీలను పూరించండి. అక్క చెల్లెళ్ళు, అక్కయ్యను చెల్లెలను. ఇది ద్వంద్వ సమాసానికి సంబంధించింది. తల్లిదండ్రులు అది ఈ సమాస పదానికి విగ్రహ వాక్యము రాస్తే ఈ విధంగా ఉంటుంది. తల్లిను తండ్రిను ద్వంద్వ సమాసము. తండ్రి కొడుకులు, తండ్రిను కొడుకును ద్వంద్వ సమాసం. ధర్మాధర్మములు, ధర్మమును అధర్మమును ద్వంద్వ సమాసం. పాపపుణ్యాలు, పాపమును పుణ్యమును ద్వంద్వ సమాసం. క్రింది పదాలను గమనించండి. నాలుగు ముఖాలు, మూడు కన్నులు, పంచపాండవులు, ముల్లోకాలు, ఏడు ద్వారాలు పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదము సంఖ్యను సూచిస్తోంది, ఉత్తర పదము నామవాచకాన్ని సూచిస్తోంది. సంఖ్యాపదము పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారు. ఇప్పుడు ప్రశ్నార్థక వాక్యం గురించి తెలుసుకుందాం. వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఉదాహరణకి త్రిజట ఏం మాట్లాడుతోంది. రెండు సీత ఎందుకు బాధపడింది. తర్వాత ఆశ్చర్యార్థక వాక్యం. వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఉదాహరణకి ఆహా ఎంత బాగుందో. రెండు ఔరా సీతారాముల రథము ఎంత ముచ్చటగా ఉందో. తర్వాత ఒక పనిని చేయడానికి అనుమతిచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఒకటి మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. తర్వాత ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీర్వార్థక వాక్యాలు అంటారు. ఒకటి నీకు శుభము కలుగుగాక, నిండు నూరేళ్ళు వర్ధిల్లు. మూడు నీకు మంచి బుద్ధి కలుగుగాక. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.